मुख्यमंत्री गारु परि पटंचेरु कांस्टेंसीलो కొన్ని కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చిండు మరి వచ్చిన తర్వాత అక్కడ సుమారు 17000 ఇండ్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవం అదే విధంగా పటంచెరులో మరి హాస్పిటల్ ఫౌండేషన్ ఈ రెండు కార్యక్రమాలకు మరి శంకుస్థాపన చేయడం అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి ప్రారంభోత్సవం ఏదైతే 17000 ఇల్లు చేసిండో ఒక్కరికి కూడా ఇయలే అక్కడ ఇల్లు కాలి కొబ్బరికాయ కొట్టిండు ప్రారంభోత్సవం చేసి వచ్చిండు అక్కడ మరి ఎవ్వరికి కూడా ఎన్క్వైరీ గాని మరి బెనిఫిషియరీ లిస్ట్ గాని ఇప్పటివరకు ఎక్కడ కూడా రెడీ లేదు काली प्रजलनु मोसम चेयडानिके तप्प आयन प्रारंभोत्सव देनि कोरकु मल्ल माकैते अर्थं काले अक्कड ओक्क इल्लु कूडा इयले एवरिकि अदे विधंगा पटंचेरुकोच्चि पटंचेरु पब्लिक मीटिंग लो मरि अक्कड उन्नटुवंटि अभ्यर्थि एवरैते एम्मेल्ये उन्नारो ఆ ఎమ్మెల్యేను మైపాల్ రెడ్డి అని పిలుస్తారు కానీ మేమైతే పాపాల రెడ్డి అంటామైనను మీ అందరికీ తెలుసు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎంత పాపాత్ముడని మరి అలాంట వ్యక్తిని మళ్ళా మీరు గెలిపియాల మూడోసారి అని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ప్రజల్లో నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఇవాల ఈ రాష్ట్రములో మొట్టమొదటి సీటు బీజేపీ పార్టీ గెలిచేదేదంటే అది పటంచెరువే ఇవాల ఎందుకంటే అలాంటి వ్యక్తిని మీరు అనౌన్స్ చేయడం వలన మా గెలవడం ఈజీ అయిపోయింది ఆడ మేము ముఖ్యమంత్రి గారికి ఈ పత్రిక ప్రకటన ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయనకు ఈ విధంగా పటంచెరువు నియోజకవర్గములో మరి కొన్ని వాగ్దానాలు కూడా చేసిండు ఆయన ఏమని మీరు మైపాల్ రెడ్డిని గెలిపిస్తే మల్ల గెలిపిస్తే మెట్రో ట్రైన్ అంట ఇస్నాపూర్ దగ్గర దాకా తీసుకొస్తాడంట అసలు సిగ్గుందా ముఖ్యమంత్రి కని అడుగుతా ఉన్నా నేను 9 సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉంది మరి 9 సంవత్సరాల నుండి చేయింది ఇప్పుడు నన్ను మీరు గెలిపియండి ఈసారి మైపాల్ రెడ్డిని గెలిపిస్తే ఇస్నాపూర్ దాకా మరి మెట్రో ట్రైన్ ఇస్తా అని చెప్పడం జరుగుతా ఉంది నాకైతే అర్థం గాలేన భాష ఏంటో ఇవాల సంగారెడ్డి వరకు మేము చెప్తా ఉన్నాం ప్రతి మీటింగ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్